సో గురుజీ వచ్చారు ఇంకా వెళ్తున్నాం మూవీకి సో ఈ థియేటర్లో ఉన్న సినిమాలు ఇవన్నీ ఇంకో జాతి రత్నాలు మన తెలుగు మూవీ తర్వాత ఇంకేవో ఉన్నాయి చూసారు కదా ఆల్రైట్ మొత్తానికి నేను సినిమా చూడడం లేదు సో మనోళ్ళు రివ్యూ తీసుకుందాం గురుజీ మీ ఒపీనియన్ చెప్పండి గైస్ జాతి రత్నాలు గుడ్ మూవీ ఫుల్ ఫన్ ఉంది ఓకే మూవీ థియేటర్ నుంచి వచ్చేసాం సో అది నీకు ఎలా అనిపించింది ఓకే సో జరిగింది నాకెంత రేటింగ్ అంటే నేను థంబ్నెయిల్ లో పెట్టింది క్లిక్ బైట్ కాదు నిజంగానే నన్ను మూవీ థియేటర్ నుంచి గెంటేశారు హలో ఫ్యామిలీ నేను మళ్ళీ మీ రవి ఈజిప్ట్ సిరీస్ అయితే సక్సెస్ఫుల్ గా ముగించేసాం ముందు ఈజిప్ట్ వెళ్ళినా కూడా వ్లాగింగ్ కోసం ఈజిప్ట్ వెళ్ళాను ఎవరు క్రౌడ్స్ లేరు కాబట్టి అమేజింగ్ 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 అయిపోయింది మీరు వ్లాగ్స్ లో ఆల్రెడీ చూశారు చాలా మంది క్యాప్చర్ చేయలేని ఎన్నో విషయాలు మనం క్యాప్చర్ చేయగలిగాం పిరమిడ్స్ లోపల అబు సింబల్ లోపల సో అమేజింగ్ ట్రిప్ జాతిరత్నాలు సినిమా మంచి టాక్ వచ్చింది అదే కాకుండా చాలా మంది అడిగారు అన్న యుఎస్లో మూవీ థియేటర్ ఎలా ఉంటుంది చూపించమన్నారు సో నాకేమనిపించింది అంటే మన గురుజీ టికెట్ కొన్నారు ఎవరో ఫ్రెండ్స్తో వెళ్తున్నారు సో జాతిరత్నాలు సినిమా చూసేయచ్చు కొంచెం రివ్యూ అంటే నేనే అనుకున్నాను నేను పెద్ద కామెడీ సినిమాలు చూడను సో నాకు ఎలా అనిపించిందో చూపించవచ్చు అదే కాకుండా అమెరికాలో మూవీ థియేటర్స్ ఎలా ఉంటాయి కోవిడ్ తర్వాత వెళ్ళలేదు మేము చాలా రోజులైంది అందుకని ఇవాళ మూవీ థియేటర్ ప్లాన్ వేసుకున్నాం ఇవాళ నేను స్వాతి వెళ్తున్నాం ఇంటి నుంచి స్వాతి వస్తున్నావా ఓకే సో స్వాతి నేను మూవీకి వెళ్తున్నాం మూవీకి వెళ్ళి అక్కడి నుంచి ప్రాబ్లీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారో దాన్ని బట్టి డిన్నర్ అవి చేసుకొని వస్తామన్నమాట సో ఎంజాయ్ దిస్ వ్లాగ్ మూవీ థియేటర్స్ ఇన్ ది యుఎస్ఏ అదే కాకుండా జాతిరత్నాలు రివ్యూ ఓకే హలో 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఆల్ గైస్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి చాలా అంటే నాకు వ్యూస్ ఒక 50,000 వస్తాయి లైక్లు 3,000 వస్తాయి ఆ లైకులు 3,000 రావడం వల్ల నోటిఫికేషన్ వెళ్ళట్లేదు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు నోటిఫికేషన్ రావట్లేదు సో గురుజీ వచ్చారు ఇంకా వెళ్తున్నాం మూవీకి గురుజీ వాట్స్ అప్ ఆల్రైట్ సో ఇది మన గురుజీ గారు లగ్జరీ కార్లో వెళ్తున్నాం సో థియేటర్కి అయితే వచ్చేసాం ఈ థియేటర్ అయితే ఎక్కడ ఉంటుంది అంటే మాల్లో ఉంటుంది అన్నమాట సో మాల్లో ఇది పెద్ద మాల్ ఈ మాల్లోనే గురుజీ ఏంటి దీని పేరు ఈ థియేటర్ పేరు సినీ బిస్ట్రో అంట ఇక్కడ రండి అంటే ఇక్కడే ఫుడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి హ్యాపీగా ఇక్కడ ఫుడ్ తినొచ్చు ప్లస్ వైన్ అవి కూడా అలౌడ్ ఇన్సైడ్ అంటే మూవీ థియేటర్లో మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఫుడ్ డ్రింక్స్ అన్ని ఆర్డర్ ఎక్కడ మన ఎంట్రన్స్ ఇటు నుంచి వెళ్ళచ్చు సో ఇది మాల్స్ ఇది స్టోనీ పాయింట్ మాల్ అంటారు మా ఊర్లో ఈ స్టోనీ పాయింట్ మాల్ సో ఒక మాల్కి వచ్చాం సో పాండమిక్ అయిపోయినట్టుంది మరి జనాలు బాగా తిరుగుతున్నారు ఇక్కడ సో ఇది దానికి సెపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది గురుజీ సో ఇది మాల్ అదిగో చూస్తున్నారు కదా లాస్ట్ టైం మీకు చూపించిన మాల్ మా ఇంటి పక్కన ఉన్న మాల్ దాన్ని షార్ట్ పాం మాల్ అంటారు ఇది మా ఇంటి నుంచి కొంచెం దూరం దీని పేరు స్టోనీ పాయింట్ ఓకే సో ఇదే మూవీ థియేటర్ సినీ బిస్త్రో దీని పేరు సో చూసారు కదా ఇది షాపింగ్ మాల్ అని చెప్పాను కదా సో లోపలికి ఎంటర్ అవుదాం సో ఇది మూవీ థియేటర్ ఇది లో ఎక్కడ వెళ్ళిపోయారు సో ఇది మూవీ థియేటర్ ఎంట్రన్స్ ఇలా గురుజీని మన టికెట్స్ తీసుకోవాలి కదా టికెట్స్ తీసుకొని వెళ్దాం సో ఇది మూవీ థియేటర్లోని బార్ ఇక్కడ మనం ఆర్డర్ ఇచ్చుకోవచ్చు డ్రింక్స్ ఏమైనా సో కెన్ యూ బై డ్రింక్స్ అండ్ టేక్ ఇట్ ఇన్సైడ్ ది థియేటర్ ఆర్ సో చెప్పాను కదా సో ఇక్కడ మనం డ్రింక్స్ ఏమైనా కావాలంటే కొనుక్కొని బూజ్ అవి తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు సో ఈ థియేటర్లో ఉన్న సినిమాలు ఇవన్నీ ఇంకో జాతిరత్నాలు మన తెలుగు మూవీ తర్వాత ఇంకేవో ఉన్నాయి చూసారు కదా సో ఇవన్నీ 3, 4, 5, 6 సో ఇది 12 థియేటర్స్ ఉన్నాయి సో ఈ కాంప్లెక్స్లో అయితే 12 మూవీ థియేటర్స్ ఉన్నాయి సో మీరు చూసారు కదా రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్ ఉంది సో మనం థియేటర్లోకి వెళ్ళినప్పుడు థియేటర్ లోపల చూపిస్తాను ఓకే సో సార్ క్వశ్చన్ దో బికాస్ ఆఫ్ కోవిడ్
Do you have spacing on the seats? Yes, okay. So I can show you seating. So you can look at the screen right here. Okay. So gray, it indicates where guests have already purchased the seat. So once a guest purchases the seat, you go ahead and you block off two to the left, okay, two to the right, I see, two in front and two behind, and no one can sit. I see. సో ఏం చెప్తున్నారంటే మూవీ థియేటర్ సెప్టెంబర్లో ఓపెన్ చేసినా కూడా ఇక్కడ స్పేసింగ్ చూసారు కదా, సో రెండు సీట్లు కొంటే పక్కన రెండు సీట్లు ఖాళీగా ఉంటుంది అన్నమాట. సో కోవిడ్ మెజర్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. భలే డిస్ప్లే చేశారు కదా బాటిల్స్, ఇక్కడ సూపర్ ఉంది మొత్తం బాటిల్స్ అని డిస్ప్లే. నేను చాలా థియేటర్స్ వచ్చాను మా ఊర్లో రిచ్మండ్లో, కానీ ఈ థియేటర్ కదా ఇప్పుడు రాలేదు, ఎందుకంటే ఇది మా ఇంటికి చాలా చాలా దూరం కాబట్టి. సో ఈసారి ట్రై చేద్దాం ఎలా ఉందో చూడొచ్చు. ఓకే, సో సో ఇది మూవీ టికెట్. సో ఇదేంటంటే $10 టికెట్, $10 టికెట్, కానీ ఆన్లైన్ తీసుకుంటే $7 ఎక్స్ట్రా. సో ఆన్లైన్ అయితే $17, మామూలుగా మీరు మూవీ థియేటర్కి వచ్చి కొనుక్కుంటే $10 మాత్రమే. సో అది విషయం. వెళ్తున్నాం మూవీలోకి. హాయ్. సో ఇది మూవీ థియేటర్స్. సో వెళ్తున్నాం లోపలికి థియేటర్లోకి. మొత్తానికి సినిమా అయితే అయిపోయింది, నేను మాత్రం చూడలేదు ఎందుకంటే సినిమాల నుంచి నాకు ఎంటేశారు కాబట్టి. రీజన్ చెప్తున్నాను లాస్ట్లో. ఇది జేమ్స్ రివర్, మా ఊర్లో రివర్ ఇది. మొత్తానికి నేను సినిమా చూడడం లేదు, సో మన వాళ్ళు రివ్యూ తీసుకుందాం. గురుజీ మీ ఒపీనియన్ చెప్పండి. గాయ్స్, జాతరత్నాలు గుడ్ మూవీ, ఫుల్ ఫన్ ఉంది. అంటే డైలాగ్స్ మంచిగా చెప్పారు, పంచెస్ బాగా పడ్డాయి, దానివల్ల బాగా నవ్వుకుంటూనే ఉన్నాం. కానీ స్టోరీ లైన్ చాలా థిన్ గా ఉంది, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత అవసరం లేదు. సో మొత్తం ఎన్ని ఇస్తారు? 10కి 10కి 5కి అయితే గనక 3.5 దాకా ఇవ్వచ్చు. 3.5 అంటే పెద్ద, దట్ ఈస్ బెటర్. అంటే ఇప్పుడు మన రాజమౌళి సినిమాలకి 4 ఇచ్చాం అనుకో, దీనికి 3.5 వచ్చు. మీ ఓవరాల్ గా మీ సాటిస్ఫైడ్? హ్యాపీ, నవ్వుకున్నాం. ఫంటాస్టిక్. సో ఇది గురుజీ కారు చూసారా, లైట్లతో కొత్త కారు కదా, భలేగా ఉంది. సో శ్రవణ్ రెడీనా చెప్పడానికి రివ్యూ? నీకు ఏమనిపిస్తా చెప్పు, చెప్పు శ్రవణ్, నీ ఒపీనియన్ ఏంటి? గురుజీ 3.5 ఇచ్చారు, నువ్వెంత ఇస్తావు? 4 ఖచ్చితంగా. తెలంగాణ జోగిపేటలో ఉన్న ముగ్గురు కుర్రాళ్ళు ఎలా హైదరాబాద్ కు వస్తే లైఫ్ ఎలా ఉంటది, దానికంటే జోగిపేటలో లైఫ్ ఎంత బాగుంటది అనేది ఒక కాన్సెప్ట్ మొదటి నుంచి లాస్ట్ వరకు ఎక్కడ తగ్గకుండా కత్తిలా తీశారు సినిమా. సో జోగిపేట బాగుంటది అంటే ఇప్పుడు ఈ సినిమా చూసి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి జోగిపేట? ఎవడూరికి వాడిది అన్నా, అదే హైదరాబాద్ వాడికి. హైదరాబాద్ లో ఏదో ఉందనో, అమెరికాలో ఏదో ఉందని కాదు, మన ఊరు కింగ్ ఎక్కడున్నో అక్కడ ఉండాలి. దట్స్ ది మూవీ కాన్సెప్ట్. సో గురుజీ ఈ మెసేజ్ పెట్టి మీకు ఏమైంది, మీకు ఏం అర్థమైంది? మీరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, మీరు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఏం కాదు, మన శ్రవణ్కి. సో సో అయితే శ్రవణి శ్రవణి అమ్మేసుకొని సూర్యాపేట వెళ్ళిపోతాడు, అదే మీకు అర్థమైంది? ఓకే, కూల్, థ్యాంక్ యూ గైస్. ఓకే, మూవీ థియేటర్ నుంచి వచ్చేసాం. కార్ లో మీరు ప్రసాద్ ది శ్రవణ్ ది రివ్యూ అన్నారు. ఒక ఆయన ఏమో 3.5 ఇచ్చారు, ఒకడేమో 4 ఇచ్చారు. సో అది నీకు ఎలా అనిపించింది? 2.5. అదేంటే చూసిన వాళ్ళు తిడతారు. మూవీ అంత ఎంజాయ్ చేయలేదు. అవునా? ఓకే. సో జరిగింది, నాకెంత రేటింగ్ అంటే నేను థంబ్నెయిల్ లో పెట్టింది క్లిక్ బైట్ కాదు, నిజంగానే నన్ను మూవీ థియేటర్ నుంచి గెంటేశారు. తప్పు నాదేం లేదు, ఆడికి క్రాక్ వచ్చింది. ఏమైందంటే మేము వ్లాగింగ్ చేయడానికి మన నా ఐఫోన్ హోల్డర్తోని ట్రైపాడ్తోని ఇటు పక్క గోప్రో ట్రైపాడ్తోని పట్టుకొని వెళ్ళాను. లోపలికి వెళ్ళి లోపలంతా రికార్డ్ చేశాను, అంటే మూవీలోని కాదు, మూవీ థియేటర్లోని ఫుడ్ ఏరియా అంతా క్లిక్ చేశాను. ఆ లోపలికి వెళ్ళి ఆ రెండు పట్టుకొని ఆన్ పెట్టి లోపల సీటింగ్ అవన్నీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. అవన్నీ రికార్డ్ చేస్తుంటే ఆ జనరల్ మేనేజర్ ఏమో రౌండ్స్కి వచ్చాడు. వచ్చి నేనేమో మూవీ రికార్డ్ చేయడానికి రెడీ అవుతున్నానేమో అని చెప్పి నన్ను బయటికి తోసాడు. తోసేస్తే నేను చెప్పాను, బాబు నేను రికార్డ్ చేయలేదు సినిమా ఏం లేదంటే, దిస్ ఇస్ అ ప్రైవేట్ ప్రాపర్టీ, దట్స్ ఇట్, యూఆర్ అవుట్ ఆఫ్ దిస్ థియేటర్ అని. మొత్తానికి మా ఫ్రెండ్స్ అందరూ 14 మంది 20 మంది ఎంతోమంది టోటల్ వెళ్ళారు. వాళ్ళందరూ హ్యాపీగా కూర్చొని సినిమా రిలాక్స్ అవుతూ చేశారు. నేనేమో మాల్లో కూర్చున్నాను 3 గంటల సేపు. సో నేను సినిమా చూడలేదు, నన్ను నిజంగానే ఎవిక్ట్ చేశారు. ఆడికి చెప్పాను, ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశాను, బాబు నువ్వు చూసుకో, నేనేమి రికార్డ్ చేయలేదు సినిమా, ఏం రికార్డ్ చేయలేదు, కాపీరైట్ ఏదో ఉంటుంది కదా, కాపీరైట్ కదా ఏమంటారు, పేటెంట్ పైరసీ వీడియో పైరసీకి ఆయన చెప్తే నువ్వు చూసుకో, నా ఫోన్లోనే నేను రికార్డ్ చేయలేదు అని చెప్పాను. తర్వాత చెప్పాను, నా ఫోను నా గోప్రో నీ దగ్గర ఉంచుకో, సినిమా అయిపోయాక నేను వచ్చి తీసుకుంటానని చెప్పాను.
అయినా ఆడు ఒప్పుకోలేదు. తర్వాత నేను ఫోన్ చేసి నా టికెట్ డబ్బులు రిఫండ్ చేయాలంటే పోలీసులు పిలిచాడు నేను అరెస్ట్ చేస్తున్నానని. సో పెద్ద డ్రామా సీన్ అయింది. సో అందుకనే మాకంతా ఈవినింగ్ మూడ్ లేదు. అందుకే స్వాతి కూడా నచ్చలేదు. ఎందుకంటే స్వాతి సినిమా చూస్తుంది కాబట్టి 2.5 ఇచ్చింది. అది జరిగిన విషయం. అప్పుడు ఇదంతా జరిగితే నేనేమనుకున్నాను అంటే పోన్లే మంచిగా జరిగింది, అమేజింగ్ థంబ్నెయిల్ వచ్చింది, సినిమా నుంచి గెంటేశారని. సో రేపు అది విషయం. సో ఇది స్టోరీ కాదు, రియల్. మేమందరం వెళ్ళాం. అట్లీస్ట్ మీకు మా మాల్ ఎలా ఉంటుంది, మా సినిమా థియేటర్లు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా మల్టీప్లెక్స్ వచ్చేసాయి కాబట్టి పెద్ద గొప్ప ఏం లేదు. నేను యుఎస్ వచ్చిన కొత్తలో నేను మూవీ థియేటర్కి వెళ్తే 10 థియేటర్లు 20 థియేటర్లు ఒక మల్టీప్లెక్స్లా ఉంటే అప్పుడు ఇండియాలో లేవు కదా 20-25 ఇయర్స్ బ్యాక్. సో వావ్ అనిపించేది. ఇప్పుడు ఇండియాలో కూడా అలానే ఉన్నాయి మూవీ థియేటర్స్, ఇండియాలో కూడా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, ఇండియాలో కూడా రిక్లైనర్స్ ఉన్నాయి. అంత పెద్ద ఏం తేడా లేదు. కానీ చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు మూవీ థియేటర్ చూపించండి, మూవీ థియేటర్ చూపించండి అని. అందుకని ఈ మూవీ థియేటర్ చూపించాం. ఇది మా మూవీ థియేటర్ వ్లాగ్. ఇవాళ సాటర్డే నైట్ ఇది రికార్డ్ చేసింది సాటర్డే నైట్. కానీ సండే మార్నింగ్ లైవ్ పెట్టాను, మీరు ఆల్రెడీ చూసుంటారు స్కెడ్యూల్లోని. సండే మార్నింగ్ లైవ్ పెట్టాను కాబట్టి ఈ వీడియో మండేకి రిలీజ్ చేస్తానమాట. ఓకే. సో యుఎస్లో ఒక 2 వ్లాగులు చేసి అప్పుడు మనం రాయలసీమ మొదలెడదాం. ఓకే, సీ గైస్. సో ఇప్పటిదాకా మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా వీడియోలకి లైకులు రావట్లేదు, మర్చిపోకుండా. లైకులు రాకపోవడం వల్ల నోటిఫికేషన్ వెళ్ళట్లేదు, చాలామంది సబ్స్క్రైబర్స్కి వీడియో రీచ్ అవ్వట్లేదు. సో మీరు చూస్తుంటే దయవుంచి లైక్ చేయండి, షేర్ చేయండి. సో అది నువ్వేం చెప్పాలి? లైక్ అండ్ షేర్ అంతేనా, ఇంకేమని చెప్పు. నా ఈజిప్ట్ ట్రిప్ నేను వెళ్ళిపోయాను కదా, ఈజిప్ట్ నుంచి నేను వెనక్కి వచ్చాను కదా, నీకు బాధ అనిపించిందా? ఏంటి అప్పుడు ఏడు వచ్చాడు ఇంకొన్ని రోజులు ఉంటే బాగున్నావు అని? లేదు, ఎప్పుడు వస్తారో అనిపించింది. లేదు, ఇంకా కొన్ని రోజులు ఉండిపోతే బాగున్నావు. అనుష్క నేను మిస్ అయ్యాను. అనుష్క కూడా మిస్ అయిందా? 1 వీక్ ఓకే, 1 వీక్ అని ఎక్కువ అయితే కొంచెం కష్టమే. 1 వీక్ 10 డేస్ అయింది. అదే అంటే 1 వీక్ అని ఎక్కువ అయితే కష్టం అన్న. మరి వాట్ అబౌట్ సింబాబు? డిడ్ సింబాబు మిస్ మీ? చూసాడు కదా ఎలా గెంతాడు మీరు వచ్చినప్పుడు. ఆడు ఎవడొచ్చినా గెంతాడు. అను అనుష్క బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చినా గెంతాడు సింబాబు. బికాజ్ ఇప్పుడు మీరు సింబాబు చూసారా, రాత్రి 11 అయింది, మేము పడుకోలేదు. సో సింబాబు చూపించు, ఆడు ఏం చేస్తున్నాడు? ఆడు ఇక్కడే ఉన్నాడు. సో మేము ఇప్పుడు ఆ రూమ్కి వెళ్ళాం అనుకోండి, ఆడు అక్కడికి వస్తాడు. నేను బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి వస్తాడు. మమ్మల్ని వదిలి ఒక్క నిమిషం కూడా అవ్వాలన్నమాట. సో అది గైస్. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.